హై గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. రిచ్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన గోదావరికని సమ్మక్క సరక జాతరని అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ సమ్మక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, సారక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, కంకవనాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది మీకు పూర్తిగా క్యాప్చర్ అయితే చూపెడతాను. అండ్ పోయినసారి మేము చేసిన వీడియోకి అయితే మంచి హ్యూజ్ రెస్పెక్ట్ అయితే వచ్చింది, అండ్ దాంతోపాటు మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అదంతా మీ వల్లనే. అండ్ ఈసారి కూడా ఈ వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని, మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే ఈరోజు డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 21 ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో సారక్కని అయితే తీసుకెళ్తారు. అండ్ రేపు ఫిబ్రవరి 22 రేపు మార్నింగ్ 11:30 వరకు అయితే కంకవనాన్ని అయితే తీసుకెళ్తారు. అండ్ అదేవిధంగా సాయంత్రం 5:30 వరకు అయితే 5:30 నుంచి 6 మధ్యలో మన సమ్మ కదలిని మాత్రం గద్దెల వరకు తీసుకెళ్తారు. అండ్ ప్రతి ఒక్కటి మీకు క్యాప్చర్ చేసి మన జాతరలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ షూట్ చేసి మీకు అయితే అందిస్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Right there.
మన దేశంలో సమ్మక్క సారలమ్మ జాతర చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. సో జాతర అనేది ప్రతిసారి మేడారంలో చాలా అద్భుతంగా చేస్తారు. కానీ మా ఊర్లో గోదారికంలో మాత్రం సెకండ్ మేడారం అనుకోవచ్చు, చాలా పెద్దగా జరుగుతుంది. మా జనగామ విలేజ్ నుంచే కంకవనం అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక ఇప్పుడైతే కంకవనం పూజ ఉంటుంది. అయితే ఈ కంకవనం పూజకు ముందుగా మా ఊర్లో పోషమ్మ తల్లికి మొక్కుతారు. పోషమ్మ తల్లికి మొక్కినాకనే కంకవనం పూజ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏ కంకవనం పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు డప్పులు గిప్పులు కొట్టి మంచిగా పూజ చేస్తాం.
ఇక పూజ అయిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎల్లమ్మ దగ్గరికి పోతారు. ఎల్లమ్మ దగ్గర కూడా మొక్కుకుంటాం. ఎల్లమ్మ దగ్గరికి మొక్కుకుండా అయిపోయాక ఇక అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర తీసుకుపోయి ఈ కంకమాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాం అన్నట్టు. ఇక అది ముచ్చట. అందరికీ నమస్కారం. మన గోదావరిఖండ్లో సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది. మన గోదావరిఖండ్లో మన గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. దాదాపు 1 కోటి మంది భక్తులు మన జాతరకు వస్తారు. జాతరకు సమ్మక్క తల్లిని మన జనగామ నుండి, సారలమ్మ తల్లి మన గంగనగర్ దగ్గర నుండి జాతరకు తీసుకురావడం జరుగుతుంది. జాతర జరిగే దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు చాలామంది భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా దేవుడు జాతర దగ్గరికి వెళ్తుంది. చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి జాతర చూడండి. ఒకవేళ మీరు అక్కడ మిస్ అయి ఉంటే మన వీడియోలో చూడండి. మనకి మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి కంకవనం అయితే బయలుదేరింది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంకి వచ్చేసి ఇక్కడ కంకవనం పక్కనే మన సమ్మక్క టెంపుల్ అయితే ఉంటుంది. సమ్మక్క టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మన గద్దెల వరకు అయితే ఈ తల్లిని తీసుకపోవడం జరుగుతుంది ఈరోజు.
మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ పేరు వచ్చేసి భాగ్యరాజ్ చిన్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. బాయ్.